పత్రికా మిత్రులకు మా సోదరులకు రిపోర్టర్స్కి అందరికీ కూడా నట్టి కుమార్ రెడ్డి నమస్కారాలు. యాక్చువల్గా ఈ ఇష్యూ కోసం నేను రావాలని నేను అనుకోలేదు, ఎందుకంటే ఛాంబర్లో పెద్దలు కూర్చొని అటు వాళ్ళకి టైటిల్ ఇష్యూ మాకేమీ లేదు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్స్కి కానీ మాకు కానీ ఏ ఇష్యూ లేదు. సినిమా 25 రిలీజ్కి ఆల్రెడీ మేము డేట్ వేసాం, సినిమా రిలీజ్ నేను అయిపోయింది కూడా. కానీ మాకు సినిమా రేపు రిలీజ్ అవుతుందనక 24 తారీఖు నాడు యాక్టర్ నిఖిల్ మా సినిమా చూడొద్దు అని ఒక ఫేస్బుక్ ట్విట్టర్ నుంచి పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, నా ఫోటో పెట్టుకొని నా లోగో పెట్టుకొని సినిమా టికెట్లు అమ్ముకుంటున్నారు అన్నాడు. అసలు నేను ఒకటే నిఖిల్ని అడుగుతున్నా, అసలు నువ్వెవడివి, నీకేం తెలుసు సినిమా టైటిల్ అనేది, నీ ప్రొడ్యూసర్స్ ఏ టైటిల్లో నీకు చెప్పారా, అసలు ఆ టైటిల్ ఏంటి, అసలు విషయం ఏంటి, అసలు నువ్వు అడిగావా, అసలు అడగకుండా నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి నా సినిమా చూడొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు, నెంబర్ వన్. నెంబర్ టూ, సినిమా టైటిల్ ముద్రా టైటిల్ నాది, ముద్రా టైటిల్ నాది, ఇదిగోండి ఈ ముద్రా టైటిల్ నాకు ఛాంబర్ ఇచ్చింది, పబ్లిసిటీ క్లియరెన్స్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం సంసార్ సర్టిఫికెట్ ఇచ్చింది. క్లియర్గా చూడండి, ఇది ముద్రా టైటిల్, ఈ టైటిల్ నా టైటిల్ని లాక్కున్నాడు అన్నాడు. అస్సలు నేను ఒకటే నీకు అడుగుతున్నా నిఖిల్, నువ్వు నిర్మాతవా, నీకు టైటిల్ ఉంటే, నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగాడు అయితే నీ టైటిల్ నేను ఏదైతే చూపించానో నువ్వు చూపించి నువ్వు డిబేట్కి వస్తావా, నువ్వు ఏదైతే ఛానల్లో మాట్లాడు ఛానల్లో డిబేట్కి వస్తావా, ఛాంబర్లోకి వస్తావా, లేదా నీ ఇంటికాడు ఉంటే నన్ను రమ్మంటావా, నేను రెడీ. నువ్వు టైట్లు నీకుందా నిరూపించి నేను తప్పు చేశానని నువ్వు మాట్లాడేస్తే నేను దేనికైనా సిద్ధం, లేకపోతే నువ్వు నిరూపించలేకపోతే నేను మాట్లాడిన మాటలు నువ్వు నిరూపించలేకపోతే నువ్వు ఇండస్ట్రీ నుంచి హీరోగా విరమించుకొని వెళ్ళిపోతావా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా. వన్, నిర్మాతలను నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, వల్గర్ లాంగ్వేజ్, ఏంటి నీ మాటలో, నువ్వు హీరోగా, నువ్వు హీరోగా నీ నన్నం పెట్టింది నిర్మాత, ఈరోజు హీరోగా నిలబెట్టింది నీకు నిర్మాత, ఈరోజు నీతో తీస్తున్న సినిమా కూడా ఆ నిర్మాతే. నువ్వు నిర్మాతకి చీప్గా నీ ఫోటోలు పెట్టుకొని సినిమాలు అమ్మేసుకుంటారా, అంటే అంత క్యారెక్టర్లెస్ ఉన్నారా నిర్మాతలు అంటే నీకు. మా అసోసియేషన్ ఇమీడియట్లీ స్పందించి ప్రతి హీరో స్పందించాలి, ప్రతి హీరో నిర్మాతను ఏకవచనంతో మాట్లాడినందుకు స్పందించాలి. రెండోది, ఒక ఫేక్ ఒక క్రియేట్ చేశాడు, రాఘవేంద్ర థియేటర్లో నా ఫోటో పెట్టుకొని టికెట్లు అమ్ముకుంటున్నారు, రాఘవేంద్ర థియేటర్ ఫేస్బుక్ ఇది బుక్ మై షో పేటిఎమ్ ఏమండి, బుక్ మై షోలో పేటిఎంలో నీ ఫోటో పెట్టి టికెట్ అమ్ముతే థియేటర్లోని తంతారు సినిమా లోన్ లేకపోతే. అలాగే రాఘవేంద్ర థియేటర్లో థియేటర్లోని తంతారు, లేకపోతే థియేటర్లో తప్పు చేస్తే థియేటర్ మీద కంప్లైంట్ పెట్టాలి, లేదా బుక్ మై షో మీద కంప్లైంట్ పెట్టాలి, లేదా నువ్వు పేటిఎం మీద కంప్లైంట్ పెట్టాలి. నువ్వు నా సినిమా చూడొద్దంటే నువ్వెవడివి. ఇది కాకుండా నువ్వు ఇంకొకటి, మళ్ళీ నేను రాఘవేంద్ర థియేటర్లో నిన్న తెగింది వీళ్ళంతా టాక్, ఒకటి ఎవడో పెట్టాడు నాగు అంట, వాడు పెడితే వీడు దీన్ని పెట్టాడు, వాడంటే సార్ మీ సినిమా అనుకొని మీ టికెట్లన్నీ కొనేసాను సార్, చెత్త నా కొడుకులారా, టికెట్ ఒక్క టికెట్ తెగింది నిన్న, ఒక్క టికెట్ తెగింది రాఘవేంద్ర థియేటర్లో, నా టికెట్ డబ్బులు నువ్వు దబ్బావా, ఎవరు తీసుకున్నాడు టికెట్ డబ్బులు తెలియాలి, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, దీన్ని ఎక్కడిదాకా తెలియాలి. ఏ నువ్వు అది ఒక్క టికెట్ కొనిసాం సార్ అంటే నీ ఫ్యాన్స్ నీ ముఖానికి ఒక టికెటేనా, ఇదా నీ జీవితం, నువ్వు రాఘవేంద్ర థియేటర్లో పెట్టాడు అని రాత్రి 10 గంటలకు మీరు అందరూ కూర్చొని ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ ఆపాలని ఒక 10 మంది, ఒకడెవడో ఒక నాగు, వాడి పేరు ఏదో నాగు వాళ్ళ ఏదో ఉంది, వాడు వచ్చి ఒకటి పోస్ట్ చేస్తాడు నీ ఫేస్బుక్ నీ ట్విట్టర్లో మొత్తం దాంట్లో క్రియేట్ చేసి నీ ఫోటోలు పెట్టి నా లోగో పెట్టి దీన్ని కాలిఫోర్నియాకి పోస్ట్ చేస్తావు, కాలిఫోర్నియా కూడా 250 మందికి పోస్ట్ చేసి నైట్ నైట్ సినిమా చూడొద్దని చెప్తారు. ఇదా నువ్వు సినిమాని నిర్మించిన నాగరికత, అంటే నీ సినిమాను ఒక నీ సినిమా చూడొద్దంటే నువ్వు ఇంకొకటి సినిమా చూడొద్దంటే ఆ నిర్మాత చచ్చిపోతాడు.
ఈరోజు నేను కాబట్టి సరిపోయింది. ఆ పొజిషన్లో ఇంకో నిర్మాత ఫైనాన్సో డబ్బో తెచ్చుకొని ఇంటి చిన్న నిర్మాత అయితే వారు ఈరోజు మీకు చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు చేసిన పనికి ఆత్మహత్య చేసుకునేవాడు ప్రతి హీరో కళ్ళు తెరిచి దీన్ని ఖండించకపోతే నిర్మాతలకి అవమానమే జరిగింది. ఈ హీరో నిర్మాతలు కానీ దీన్ని స్పందించకపోతే ఆ నిర్మాత ఏమైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? నేను కాబట్టి నీ మీద ఫైట్ చేయడానికి ధైర్యంగా వచ్చా. అందరూ రాగలుగుతారా? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి మొత్తం టోటల్గా ఒక 10 మంది చెత్తనా కొడుకులంతా కూర్చొని నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసిన పని ఇదా? నీ తల్లిదండ్రులు నేర్పించిన నాగరికత నీకు ఇదా? నీ తల్లిదండ్రులు ప్రొఫెసర్స్, అంటే ప్రొఫెసర్స్ అంటే మరి ఏంటి అంటే ఇదే నేర్పించా నీకులో? నీకు నేర్పించింది ఇదా ఎన్నికలు? ఏ రాత్రిప్పుడు 12 గంటలకు 1 గంటకి నువ్వు ఎక్కడ చూసినా నువ్వు పబ్బుల్లో కనబడి నీకు ఇదే జీవితం. నీది నీ జీవితం, నీ చరిత్ర. సోమవారం ఈవినింగ్ మళ్ళా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేస్తున్నాం, అందరు నిర్మాతని పిలుస్తున్నాం, మా అసోసియేషన్ కంప్లైంట్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో దీని విషయం తేలిందాక ఎట్టి పరిస్థితుల్లో నిఖిల్ సినిమాని రిలీజ్ చేసి ఎవరైతే ఈ నిఖిల్ సినిమా కొన్నారో డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్తున్నాం, మేము కోర్టుకు వెళ్తున్నాం, మా నష్టపరిహారం కట్టిందాక దయచేసి ప్రతి నిర్మాత, ప్రతి డిస్ట్రిబ్యూటరు, ప్రతి ఎగ్జిబ్యూటర్ కోఆపరేషన్ చేసి ఈ సినిమా వేస్తే ఆ నష్టాన్ని మీరే భర్తీ చేసుకోవాల్సి వస్తుంది. మా సినిమా ఎంత నష్టపెట్టారో మీరంతా మీరే. నిన్న సినిమా 26 థియేటర్లు, నువ్వు సునీల్తోని ఏం మాట్లాడారో తెలియదు. సినిమా థియేటర్లో మరి సినిమా టికెట్లు తెగాయని నువ్వు అంటున్నావు, అక్కడ సినిమా తెగలేదు అంటున్నారు. మరి ఏం చేశారు, ఎవరు దీన్ని చేశారనేది పోలీసు వాళ్ళు, డీసీపీ గారు, సిపి గారు అంతా తేల్చాలి. ఇది సీరియస్ ఇష్యూ. ఒకవేళ నిజంగా పెట్టుంటే మా మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు మా మీద యాక్షన్ తీసుకోవడానికి నువ్వు ఫేక్ చేసావనేది క్లియర్ కట్గా అన్నీ నేను డీటెయిల్డ్గా ఇస్తున్నాను, మళ్ళీ ఇస్తాను కూడా. రెండోది, నీకు మొత్తం పరాశ్రయ సృష్టికర్త రాజ్ కుమార్ కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఈయన మీద. మగదేరా పెద్ద పెద్ద సినిమాలు అమెరికాలోని ఎక్కడెక్కడో ఈయన పెరేసి యాక్ట్ చేస్తే, పెరేసి సీరియల్ పెడుతుంటే పట్టుకోవడానికి రాజకుమార్ని పెట్టారు. రాజకుమార్ అన్నవాడు ఎక్కడున్న ఐపీ అడ్రస్ సైతం పట్టుకోగల కెపాసిటీ ఉన్నాడు ఈ సినిమా నిర్మాత. ఒక ఫేక్ వస్తే 5 నిమిషాల్లో పట్టుకోగల దమ్ము ఉన్నాడు, పట్టుకోలేకపోయాడా? బాహుబలి పట్టుకున్నాడు, మహాబలి మరి మగధీరను పట్టుకున్నాడు, సోమని మూవీస్ కొన్ని వేలము సీమం పట్టుకున్నాడు. సన్మానాలు చేసాం ఛాంబర్లో, ఈసీ మెంబర్లో రాజకుమార్ అంత తోడు లేడన్నాం. మరి నీ సినిమాని నువ్వే కాపాడుకోలేనుడివి, నువ్వు పేరేసీకి ఎందుకు పనికొస్తావు, దేనికి పనికొస్తావు? అసలు నువ్వు కావాలని చేసావా? నువ్వు సినిమాని పాడ్జెక్ట్ క్రియేట్ చేసావా? ఈ నష్టానికి భర్తీ చేయాల్సిన బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిర్మాతల మీద ఉంది. నేను ఇంకోటి TV9లో చెప్పాడు, వల్గర్ లాంగ్వేజ్ నిర్మాతలు ఈ విధంగా చేసి కఠిన చర్యలు తీసుకుంటాను. ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. లీగల్గా నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను, రా. నువ్వు లీగల్గా వెళ్ళు, నీకు ఏది ఉందో లీగల్గా వెళ్ళు, ధైర్యం ఉందా, రా, రెడీ. అంతే. నువ్వు ఏంటిది, నువ్వు సినిమాని ఒక సినిమాని చూడొద్దని చెప్పే హీరోకి మన సినిమా ఫీల్డ్లోనే ఉందా? ఆ నిర్మాత నష్టపెట్టు. నీకు నిజంగా ఉంటే నువ్వు నీ నిర్మాతకి ఏమండి పలానా దాంట్లో నా పోస్ట్ పడింది, అది ఏంటో ఒకసారి చూడండి అంటే ఆ నిర్మాత ఇమీడియట్గా ఛాంబర్కి మాట్లాడతాడు. ఛాంబర్ మాట్లాడితే ఏమైనా ఉంటే ఇది ఇంటర్నల్ తెలుసుకోవాల్సిన విషయం. ఒకవేళ నిజంగా ఉంటే నిర్మాతకు తెలియదు, నీ నిర్మాతకి, అసలు టైట్లో ఉన్న నిర్మాతకు తెలియదు, మాకు తెలియదు, ఛాంబర్కి తెలియదు, ఎవరికి తెలియదు. సడన్గా ఒక ఛానల్లోకి వెళ్ళిపోయా, ఒక ఫేస్బుక్లోకి వెళ్ళి ఎవరు సినిమా చూడొద్దు, ఈ సినిమా మొత్తం టోటల్ నాదిగా అంటే నువ్వు ఒక్కడే హీరో అనుకుంటున్నావా? నువ్వేదో పెద్ద టోటల్గా నువ్వు అనుకుంటున్నావా పెద్ద హీరో అయిపోయినని? ఎంతమంది నిర్మాత నాశనం అయిపోయారు, నీ వల్ల సర్వనాశనం అయిపోయారు. నువ్వు ఈరోజు ఈ సినిమా నువ్వు చేయడం వల్ల నీ సినిమా నిర్మాతకి నష్టమే, ఇప్పుడు ఎవరైతే చేసావో మాకు నష్టమే. నువ్వు మమ్మల్ని నష్టపెట్టావు, నీ నిర్మాతకి నష్టపెట్టావు, నువ్వు నిర్మాతని నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు. ఈ వరుడ్స్, నువ్వు ఒక హీరో అంటే ఏంటంటే చాలా వాల్యుబుల్, ఆ హీరో వరుడ్స్ ప్రపంచం వెళ్ళిపోతాయి. అలాగే వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయి సినిమా మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడే 5-6 సంవత్సరాలు ఆగిపోయిన సినిమా ఇది, ఆగిపోయి నానా కష్టాలు పడి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని నువ్వు ఆపాలని ప్రయత్నం చేయడానికి అంటే నీకు ఏంటంటే కుర్రతనమా, తాగిన మైకమా, ఏ మైకంతో చేసావు నువ్వు? మా ఇంక మర్యాదగా మాటలు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు TV9లో చూసా, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడావంటే నిర్మాత మీద మర్యాద ఉండదు. నువ్వు ఇక్కడ నట్టి కుమార్ 25 సంవత్సరాల చరిత్ర ఉంది, నువ్వు నిన్న కాక మొన్న వచ్చి నువ్వు మాకు నేర్పిస్తావా నీతిలో? నీ తల్లిదండ్రులు నేర్పించలేదేమో మాకు, నీకో మాకు నేర్పించారు. నువ్వు రౌడీజం మాకాడు చేయకో, నీ ఫ్యాక్స్ నిజం మాకాడు చేయకో,
నీ చరిత్ర మొత్తం తెలుసు, కానీ నీ తల్లిదండ్రుల మీద గౌరవంతో, మీ కుటుంబం మీద గౌరవంతో కొంతమంది రాత్రి ఏదైతే మీ కుటుంబం మాట్లాడారో దాని మీద కొన్ని విషయాలు నేను ఇంకా గోప్యంగా మర్యాద కోసం, మన్నన కోసం, ఇండస్ట్రీ కోసం ఆపి బహిరంగ క్షమాపణ సోమవారం కల్లా చెప్పకపోతే, చెప్పి సినిమా తప్పు అయిపోయింది ఒప్పుకోకపోతే నీ చరిత్ర, నీ గోవా చరిత్ర, నీ చరిత్ర, అన్ని చరిత్ర రోడ్డు మీద విత్ ఫొటోస్తో బయట పెట్టి నీ చరిత్ర అప్పుడు నీకు నేను ఇండివిజువల్గా చూసుకుందాం రా. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీని, సినిమాలు నాశనం చేద్దామని చేయకు. చూడకు నీ సినిమా నిర్మాత నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు. మేము ఈజ్ లీగల్గా నువ్వు ఏదైతే చేసావో యాజ్ లీగల్ యాజ్ లా మేము ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేస్తున్నాం. నోటీస్ ప్రకారం లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. మా డిస్ట్రిబ్యూటర్లకి, మా అసోసియేషన్లకి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ఈ సినిమా, మా సినిమా డబ్బులు నష్టపరిహారం కట్టిన దాకా ఈ సినిమా కొన్న నిర్మాత, నిఖిల్ సినిమా కొన్న నిర్మా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా సినిమాని రిలీజ్ చేయకండి, దయచేసి మా డబ్బులు రికవరీ చేసిన తర్వాత రిలీజ్ చేయండి, మా నష్టపరిహారాన్ని కోర్టు ఎలా తీర్పిస్తుందో ఆ తీర్పుకు గౌరవించండి, దయచేసి మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము. ప్రతి ఒక్క నిర్మాతకి, సాటి నిర్మాతను అందరినీ కూడా అవమానించాడు కాబట్టి మా అసోసియేషన్ ప్రతి హీరో తెలుసుకొని ఇమ్మీడియట్లీ దీన్ని ఖండించకపోతే రేపు ఇంకో నాకు నిర్మాత అవుతుంది, రేపు ఇంకో నిర్మాతకి ఇంకో హీరో తిడతాడు, ఇలాగా ఇంకో హీరో ఇలా తిడతాడు, ఇంకో సినిమా ఇలా నాశనం చేసేస్తాడు. దయచేసి మీరు అందరూ కూడా మొత్తం ప్రతి ముక్త కంఠంతో దీన్ని ఖండించవలసిన విషయం కాబట్టి ఖండిస్తున్న. ఇది టైటిల్ ఇష్యూ నిర్మాతలకి మాకు, లేకపోతే ఈ ఇష్యూ కోసం అయితే నేను ప్రెస్ కార్డుకి రాకపోదును. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు వలగరగా ఉన్నాయి కాబట్టి నేను ప్రెస్కి వచ్చాను. ఎందుకంటే ఇష్యూ నేను మధ్యాహ్నమే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళకి టైటిల్ ఉంది, వాళ్ళు చేసుకోవచ్చు, మనకు చేసుకోవచ్చు. వాళ్ళకి నిఖిల్ ముద్ర, మాది ముద్ర టైటిల్. మేము వాళ్ళలోగో మాలోగో ఈ దొంగతనం చేశాడు, మేము కాదు దొంగతనం చేసింది. దయచేసి ఇది ప్రపంచానికి తెలియాలి కాబట్టే నేను ఈరోజు చెప్పాను. సోమవారం కల్లా క్షమాపణ చెప్పకపోతే 7 గంటలకు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి మా దీన్ని కార్యచరణ నిర్ణయం తీసుకొని ఏం చేయాలనేది అందరి నిర్మాతలతో, మా అసోసియేషన్తో అన్నింటిలో కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వచ్చింది. వాళ్ళది నిఖిల్ ముద్ర పెట్టుకున్నారు, ఒకసారి లోగో వేసారు, మేము కంప్లైంట్ పెట్టాము. వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ టైం ఇష్యూ రాదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఏదో తెలియక పడింది, మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి ఇష్యూ రాదని చెప్పారు. అయిపోయింది అక్కడితో క్లోజ్. మేము టైటిల్ సినిమా రిలీజ్ చేస్తాం, 25 అయిపోయింది, 24 తరగతి అయింది, 25 తరగతి సినిమా రిలీజ్, ఇష్యూ క్లోజ్డ్. 4 గంటలకు ఒక పోస్ట్ వచ్చింది నిఖిల్ సిద్ధార్థ, యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ దగ్గర నుంచి. వచ్చిన వెంటనే దాన్ని ఇమీడియట్లీ మేము చూసిన వెంటనే నోటీస్ సర్వ్ చేసాం, ఇది ఎవరు తీసినా లీగల్ ఇష్యూస్కి మీరు ఇమీడియట్లీ బాధ్యులు కాగలరని. పెట్టిన తర్వాత దాన్ని ఇమీడియట్లీ మేము కూడా సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెట్టాం. మేము ఆల్రెడీ సిపి గారికి కంప్లైంట్ పెట్టాం, ఏమనియండి ఇది ఇలాగ జరిగింది, ఇది ఎవరు ఉన్నా ఇమీడియట్లీ తీయండి అని. ఓకే వాళ్ళు తీసే తీస్తారు, మేము ఇమీడియట్ అసలు ఏంటి ఇష్యూ అని చెప్పేసి మొత్తం మేము తీస్తే ఎవరు నాగూరు పల్లె వాడు ఒకటి ఒక పోస్ట్ చేశాడు నిఖిల్కి. ఏమని సార్, మీ సినిమా అనుకొని మేము టికెట్లన్నీ కొనేసాం సార్, అందరం కొనేసాం సార్ టికెట్లు అని చెప్పేసి, చాలా టికెట్లు కొనేసాం సార్ అన్నాడు. అని పెడితే వీడెంటనే దాన్ని తీసుకొని ఒక ఫోటో, ఒక మా ముద్ర టైటిల్ పెట్టి ఫోటో పెట్టి దాంట్లో క్లియర్గా కనబడుతుంది ఆ ఫోటో ముద్రాన, ఆ ఫోటో రెండు కూడా సపరేట్ సపరేట్ ఉన్నాయి. దాన్ని కలిపి రాఘవేంద్ర థియేటర్ 96 మంది లైకింగ్స్ అని పెట్టి ఒక ఒక పేజ్ క్రియేట్ చేసి కంప్లైంట్ పెట్టాడు పేటిఎంకి, బుక్ మై షోకి, మా ఫోటో ఇలాగ వేశారు ఇలాగని చెప్పేసి. తప్పేం లేదు దాంట్లో, ఒక ఫోటో నిజంగా వేస్తుంటే వాళ్ళు కంప్లైంట్ పెట్టచ్చు, వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, ఎవరి మీద కేసు పెట్టచ్చు. బుక్ మై షో పేటిఎం చేస్తే పేటిఎం తప్పు, రాఘవేంద్ర థియేటర్ రాఘవేంద్ర ఏమండి, బుక్ మై షోలో వెంటనే కొడితే మొత్తం థియేటర్స్ లిస్ట్ అంతా వస్తుంది, ముద్ర, సోయన్సో క్యాస్టింగ్, సోయన్సో సన్సార్, పలానా 1 అవర్ 49 మినిట్స్ అన్నీ క్లియర్గా వస్తాయి, మీరు ఇప్పుడు ఎవరినో కొట్టినా కూడా. దాన్ని కిందన మన సినిమా థియేటర్స్ వస్తాయి. ఒక్క రాఘవేంద్ర థియేటర్ సింగిల్గా రాదే అంటే నువ్వు క్రియేట్ చేస్తావు. అది మొత్తం టోటల్ ఎవరు చేశారు ఏంటంటే, రాత్రి 9:45 నైట్ కూర్చొని ఒక ఈడేవి నాగు అన్నాడు అండి, ఈయన ఫ్రెండు, వాడు వచ్చి ఈ నిఖిల్కి వచ్చి మొత్తం క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే కాలిఫోర్నియాలో వాడి పేరు ఇంకేదో ఉందాడు, మొత్తం టోటల్ అందరు లిస్ట్ తీసాం, వాడొచ్చి పోస్ట్ చేస్తాడు ఇంకొకరు. మొత్తం టోటల్గా దీన్ని ఒక 10 మందికి రాత్రి అంటే 23 తారీఖు రాత్రి కూర్చొని 24 తారీఖు మధ్యాహ్నం దాకా 2,50,000 మంది పోస్ట్ చేశారు సినిమా చూడొద్దని. అంటే ఒక సినిమా ఫీల్డ్లో ఉండి సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని నువ్వు ఇదే కరెక్టు, ఆ సినిమా నిర్మాత నేనైపోయింది సరిపోయింది, నేను కాకుండా స్మాల్ నిర్మాత అయ్యి అది ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి ఉంటే ఏమవుతాడు, చచ్చిపోతాడు చెప్పుకోలేరని.
ఇప్పుడు మీ టీవీ వాళ్ళు వస్తారా, ఛానల్ వాళ్ళు వస్తారా, ఎవరూ రాదు, వాడు చచ్చిపోతాడు. అంటే ఒక నిర్మాతని చంపవలసిన ప్రయత్నం చేసావు, ప్లస్ అవతల కాసిన నిర్మాతని చంపాల్సిన ప్రయత్నం. వాడి నిర్మాత కూడా నష్టమే కదా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నిర్మాత ఇద్దరిని నష్టం చేసావు నువ్వు సినిమా తీసి. అసలు నిర్మాత ఇష్యూ నీకు సంబంధం ఏంటి? నీ ఫోటో పెట్టారనుకో, నువ్వు నిర్మాత కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు నిర్మాత ఇస్తే నిర్మాత ఇంటర్నల్ ఇష్యూ ఉంటుంది, ఇంటర్నల్ చేసుకుంటారు. ఒకవేళ ఇంటర్నల్ ఇష్యూ చేసుకోకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. మేము ఇచ్చాం కంప్లైంట్, నువ్వేందుకు ఇవ్వలేదు? నీ ఫోటో ఫేక్ అన్నావు కదా, మన ఫోటో ఇవ్వాలి కదా. ఎంతాక కరెక్ట్ ఇది? ఇది ఈ నిఖిల్ చేస్తున్న చాలా దుర్మార్గమైన పని. అందుకే ప్రతి హీరో ప్రతి ప్రొడ్యూసర్ ఖండించవలసిన విషయం. ఇప్పుడు సినిమాని చూడొద్దు అని చెప్పి రైట్ నీకు లేదు. నీ సినిమా నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వు. ఒకవేళ అయినైతే యాజ్ పర్ లా ఉంది, పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇప్పుడు మేమేం చేసాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చి ఫస్ట్ వెంటనే అది ఇమీడియట్లీ మేము కూడా ఛాంబర్కి కంప్లైంట్ ఇచ్చాం, ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా పెట్టాం. ఆ రోజే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. నీకు ఇష్యూ సినిమా ఎవరైనా సినిమా తీసుకుంటారు, ఎవరైనా చేస్తారు. టైటిల్ నీది అని అంటున్నావు కదా, అసలు చూపించు, నువ్వు చూపించాలి. టైటిల్ నీది, ముద్ర నిన్న కూడా ముద్ర నాది అన్నావు. నువ్వు దమ్ముంటే, నువ్వు మగాడు అయితే, నువ్వు హీరో అయితే టైటిల్ చూపించు. నువ్వు ఆడంగోడ అయితే చూపించుకుంటే వదిలేసి పారిపోయినట్టే ఉంటే ఏ టైటిల్ ఏ ఛానల్ అయితే చెప్పావు ఆ ఛానల్ తీసుకొచ్చి ఇదిగో నా టైటిల్, నా టైటిల్ దొంగతనం చేశాడని చెప్తేనే నువ్వు నిజమైన హీరో. నీ ఫ్యాన్స్కి కూడా చెప్తున్నా, లేదు అనుకుంటే ఫ్యాన్స్ అందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిందే. లేదు అనుకుంటే ఎవరెవరు పెట్టారో, పోస్టులు ఎవరెవరు లైక్ చేశారో అందరు హిస్టరీలో తీస్తాం. వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతాను, ముందే చెప్తున్నా. నష్టపరిహారం ప్రతి ఒక్కరి మీద కూడా నేను వసూలు చేస్తాను. నేను చెప్తున్నాను, ఏదో దొరికింది కదా అని, ఎవడు దొరుకుతాడో చీప్గా దొరుకుతుంది కానీ లైకులు చేసి పోస్టులు చేయడం చేస్తే ఒక్కరిని వదలను, మళ్ళా లీగల్గా ప్రొసీడ్ అవుతా. వాళ్ళని మొత్తం టోటల్ ఈ నష్టాన్ని అందరి ఇంట్ల మీద కూడా మొత్తం టోటల్ భర్తీ చేస్తా. మీ ఇష్టం వచ్చిన చేతుల్లో సోషల్ మీడియా ఉందని పోస్ట్ చేస్తే మాత్రం మర్యాద ఉండదు ఒక్కొక్కరికి చెప్తున్నాను. నీ ఫ్యాన్స్ నిఖిల్, నీ ఫ్యాన్స్ నీకెవరైతే నీ తొత్తుగాలు ఉన్నారో నీ తొత్తులకు అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. నీ పబ్బుల్లో ఉన్న ఫ్రెండ్స్కి ఉన్నారో మొత్తం అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఇది వార్నింగ్, పర్సనల్ వార్నింగ్. నువ్వు సినిమాని చంపకు, నీ సినిమాని ఆ నిర్మాతను బతికించు, ఈ నిర్మాతను బతికించు. రా ఇండివిజువల్ చూసుకుందాం, ఎక్కడ నువ్వు అన్నావు నా ఫ్యాన్స్ చూసుకుంటారని. ఎస్, ఇప్పుడు చెప్తున్నా నట్టుకు ఎక్కడ అడ్డ చెప్పు నువ్వు. నట్టు కుమార్ ఫ్యాన్స్ నేను పిలుపునిస్తా, నీ ఫ్యాన్స్ నువ్వు పిలుపునివ్వు. దా తేల్చుకుందాం, ఎక్కడ తేల్చుకుంటావు సవాల్? రెడీ? నీ ఇంటికాడ, నా ఇంటికాడ, నా ఆఫీస్ కాడ, ఛాంబర్ కాడ, ఎక్కడ రా రెడీ. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హీరో అని మాట్లాడుకొని సినిమా ఒక నిర్మాత నాశనం చేయడానికి మాట్లాడుకోవడం తప్పు. నువ్వు చేస్తున్న సినిమా కూడా నిర్మాతే, నువ్వు కాదు. నువ్వు డబ్బు దోచుకొని పెట్టుకుంటుంటే ఆ నిర్మాత పెడుతున్నాడు. ఆ నిర్మాత కష్టం ఏంటో ఆ నిర్మాతకు తెలుసు. ఆ సినిమా ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లం వస్తే మాకెంత కష్టం ఉందో అంత కష్టం ఆ నిర్మాతకి ఉంది. హీరోలు అందరూ తెలుసుకోవాలి. హీరోలు మాట్లాడేటప్పుడు ఒకటి రెండు ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడ సోషల్ మీడియా ఉంది, సినిమా చూడొద్దని చెబితే ఆ నిర్మాత ఏమైపోతాడు? ఏ, మీ తల్లిదండ్రులు నేర్పించిన మర్యాద ఇదేనా? ప్రొఫెసర్స్ అంటున్నారు మీ తల్లిదండ్రులు. ప్రొఫెసర్సా, మరి ఏంటి? మరి ప్రొఫెసర్స్ అంటే నేను చాలా విలువైన పోస్ట్ అది. ఇదేనా పెంపకం ఇది? ఎస్, నేను ఒకటే క్లాస్ చదవలేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు నాకు ఈరోజు కూడా ఇంకా మర్యాదగా మన్ననగా ఉన్నానంటే నీ చరిత్ర చెప్పాలంటే గంట పని. నీ చరిత్ర ఎవరికో ఏదో మేనేజ్ చేసుకొని బయటకు రావడం కాదు. నేను చెప్పానంటే సోమవారం 7 గంటలదాకా వెయిటింగ్ చేస్తా. సోమవారం అందరు నిర్మాతలతో మీటింగ్ పెట్టి ఛాంబర్లో, అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. అప్పుడు దాకా నువ్వు స్పందించకపోతే